ఓం శ్రీ మాత్రే నవరాత్రి అనే పదంలో నవ శబ్దం సంఖ్యను సూచిస్తుంది నవరాత్రులను నవ అహోరాత్రాలు అని ధార్మిక గ్రంథాలు వివరిస్తున్నాయి అంటే తొమ్మిది పగళ్ళు తొమ్మిది రాత్రులు నిర్వర్తించే దేవి పూజకు ఒక ప్రత్యేకమైన విధానం ఉంది ఆశ్వేచ శుక్లపక్ష పాడ్యమి తిథి నుండి పౌర్ణమి తిథి వరకు తొమ్మిది రాత్రులు తొమ్మిది పగళ్ళు కూడా అమ్మవారిని పూజించటం ప్రశస్తంగా చెప్పబడింది దీనినే మనం నవరాత్రులు లేదా దేవీ నవరాత్రులు అంటాం నవరాత్రి వాస్తవానికి ఋతువుల సంధికాలం అందుచేత సృష్టికి కారణమైన మహామాయ తీవ్ర వేగాన్ని కలిగి ఉంటుంది పూజాదుల చేత ఆమెను ఆహ్వానించటం సులభ సాధ్యం తొమ్మిది రోజులు నవదుర్గలను నిష్ఠగా ఉపాసించే ఆరాధకులకు దేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది నవరాత్రుల్లో రాహుకాల వేళ రాహుకాల దీపం వెలిగించాలి రాహు ప్రతికూల ప్రభావం తగ్గి దోష నివారణ జరుగుతుంది దేవి అర్చనలో లలిత సహస్రనామాలు దుర్గా సప్తశతి పారాయణ చేసే భక్తుల కోరికలు చక్కగా నెరవేరుతాయి రోగపీడలతో బాధపడేవారు జాతకంలో అపమృత్యు దోషం ఉన్నవారు ఈ తొమ్మిది రోజులు నియమం తప్పకుండా దేవి ఆరాధన చేయటం శుభకరం మాసం శుక్ల పక్షంలో వచ్చే దశమి తిథి రోజున సాయంకాలం నక్షత్రాలు ఉదయించే వేళ విజయకాలం సమస్తమైన కోరికలను తీర్చే ఆ కాలం పేరు మీదుగానే దశవికి విజయదశమి అనే పేరు వచ్చింది సాధారణంగా విజయదశమి నాడు శ్రవణ నక్షత్రం ఉంటుంది నక్షత్ర మండలంలో శ్రవణ నక్షత్రం చెవి ఆకారంలో ఉంటుంది అందుకనే ఈరోజు ఏదైనా కొత్త విద్యను నేర్చుకోవాలి అనుకునేవారు ప్రారంభించినట్లయితే విశేషంగా లాభిస్తుంది మనం పండుగలకు పబ్బాలకు ఎన్నో పనులు చేస్తూ ఉంటాం పూజలు వంటలు భోజనాలు అతిథి సత్కారాలు ఇలా ఎన్నెన్నో జరుపుకుంటాం కానీ కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న పొరపాట్లు చేసేస్తుంటాం ఎప్పుడు ఎలా చేసినా దసరా రోజును మాత్రం ఇలా చేయకండి అలా చేస్తే అరిష్టమని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు మరి దసరా రోజున చేయకూడని పనులేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దసరాకు పూజా వ్రతం చాలా ముఖ్యం ఇలాంటి సమయాల్లో మనం తెలుసో తెలియకో తప్పులు చేస్తుంటాం అయితే ఆ పర్యవసానాలు కూడా పొందాస దుస్థితి ఏర్పడుతుంది నవరాత్రి ఉత్సవాలు జరిగేటప్పుడు తొమ్మిది రోజులు కూడా మాంసాహారం తినకూడదు అని చెప్తారు దసరా రోజు అఖండ జ్యోతిని వెలిగిస్తే ఇంటిని అస్సలు ఖాళీగా వదిలి వెళ్ళకూడదు ఇంట్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉండాలి అలాగే నవరాత్రుల్లో వెల్లుల్లి నాన్ వెజ్ ఉల్లి వంటివి తీసుకోకూడదు అనే విషయం అందరికీ తెలిసిందే కానీ నిమ్మకాయను కూడా కోయకూడదని జ్యోతిష్యులు చెప్తున్నారు దసరా పండుగ సుఖ సంతోషాలు ధనధాన్యాలతో పాటు అనంతమైన డబ్బు రావాలి అంటే వీటికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి అలాగే విజయదశమి రోజు ఎవ్వరి మీద కూడా శత్రుత్వాన్ని పెట్టుకోకూడదు అలాగే వ్యతిరేకమైన ఆలోచనలు చేయకూడదు ఇక దసరా రోజు ఏ పనిచేస్తే శుభం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం విజయదశమి రోజు అమ్మవారి అనుగ్రహం కలిగే రోజు ఆ రోజు సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుంచి ఆరు గంటల మధ్య కాలంలో విజయ ముహూర్తం అని అంటారు ఈ సమయంలో అమ్మవారిని మనస్ఫూర్తితో ఏదైనా కోరుకుంటే అన్నీ నెరవేరుతాయి అమ్మవారి కటాక్షం కూడా కలుగుతుంది దీంతో సకల శుభాలు చేకూరుతాయి నవరాత్రి పదంలో నవ శబ్దం తొమ్మిది సంఖ్యను సూచిస్తుంది నవరాత్రుల్ని నవ అహోరాత్రలోని ధార్మిక గ్రంథాలు చెప్తున్నాయి అంటే తొమ్మిది పగళ్ళు తొమ్మిది రాత్రులు నిర్వర్తించే దేవీ పూజకు ఒక ప్రత్యేకమైన విధానం విధానముంది ఆస్వీజ శుక్లపక్ష పాడ్యమి తిథి నుండి పౌర్ణమి వరకు తొమ్మిది రాత్రులు తొమ్మిది పగళ్ళు అమ్మవారిని పూజించటం ప్రశస్తంగా చెప్పబడింది వీటినే నవరాత్రులు అంటారు నవరాత్రి వాస్తవానికి ఋతువుల సంధికారం అందుచేత సృష్టికి కారణమైన మహామాయ తీవ్ర వేగం కలిగి ఉంటుంది పూజాదుల చేత ఆమెను ఆహ్వానించటం సులభ సాధ్యం తొమ్మిది రోజులు నవదుర్గలను నిష్ఠగా ఉపాసించే ఆరాధకులకు దేవి అనుగ్రహం లభిస్తుంది నవరాత్రుల్లో రాహుకాల వేళ రాహుకాల దీపం వెలిగించాలి రాహు ప్రతికూల ప్రభావం తగ్గి దోష నివారణ జరుగుతుంది దేవి అర్చనలో లలితా సహస్రనామాలు దుర్గా సప్తసతి పారాయణం చేసే భక్తుల కోరికలు నెరవేరుతాయి రోగపీడలతో బాధపడేవారు జాతకంలో దోషం ఉన్నవారు ఈ తొమ్మిది రోజులు కూడా నియమం తప్పకుండా దేవి ఆరాధన చేయటం శుభకరం సరస్వతీ పూజ నవరాత్రుల్లో మూల నక్షత్రం ఉన్న రోజున సరస్వతీదేవిని పూజించాలి అమ్మవారికి నైవేద్యంగా తెల్లని కుడుములు సమర్పించాలి విద్య రూపంలో జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతీదేవి అనుగ్రహం కోసం లౌకిక వ్యవహారాల్లో విజయం సాధించటం కోసం సరస్వతీదేవిని పూజించటం వలన ఇవన్నీ కూడా మనకి ప్రాప్తిస్తాయి సదా ఆమె కృపా కటాక్షాల వలన జ్ఞానం కలిగి అన్నింటా విజయం లభిస్తుంది దుర్గాష్టమి కాలచక్రంలో ఆశ్వీజ మాసంలో ప్రకృతి నిస్తేజంగా నిద్రాణ స్థితిలో ఉండడం వలన ఆరోగ్య ప్రాణహాని కలిగించే అనేక శక్తులు విజృంభిస్తూ ఉంటాయి శరత్ వసంత అనే ఇద్దరు రాక్షసులు వివిధ రోగాలకు కారకులు ఈ ఋతుపరివర్తన సమయంలో జ్వరాలు విషజ్వరాలు కఫం దగ్గు మొదలైన ఉపద్రవాలు నివారించడానికి అనాదిగా దుర్గా పూజా విధానం ఆచరణలో ఉంది దేవి మహాగౌరిగా దర్శనమిచ్చే రోజు ఈ అష్టమికి మరో పేరేంటంటే కాళికాష్టమి దుర్గాష్టోత్రం సహస్రనామాలు చదువుతూ అమ్మవారిని పూజించాలి అమ్మవారికి దానిమ్మ పళ్ళు పొంగలి పులిహోర నివేదనం చెయ్యాలి కుజగ్రహ దోష జాతకులు దుర్గాష్టమి రోజున అమ్మవారిని పూజించటం చక్కటి పరిహారంగా చెప్పచ్చు మహర్ణవమి నవరాత్రుల్లో ప్రధానమైన రోజు దేవి మహిషుణ్ణి సంహరించిన రోజు మహిషాసుర వర్ధిని రూపంలో మహాశక్తి స్వరూపినిగా దర్శనమిస్తుంది లలిత సహస్రనామాలు పఠిస్తూ అమ్మవారికి కుంకుమార్చన చేయాలి ఎరుపు రంగు పూలు జమ్మి పూలు కనకాంబరాలతో పూజించి పొంగలి పులిహోర అరటి పళ్ళు నివేదించటం చాలా మంచిది ఇక విజయదశమి ఆశ్వీయుజమాసం శుక్ల పక్షంలో వచ్చే దశమి తిథి రోజున సాయంకాలం నక్షత్రాలు ఉదయించే వేళ విజయకాలం సమస్తమైన కోరికలను తీర్చే ఆ కాలం పేరు మీదుగానే దశమికి విజయ దశమి అనే పేరు వచ్చింది సాధారణంగా విజయదశమి నాడు శ్రవణ నక్షత్రం ఉంటుంది నక్షత్ర మండలంలో శ్రవణ నక్షత్రం చెవి ఆకారంలో ఉంటుంది అందుకే ఈ రోజు ఏదైనా కొత్త విద్యను నేర్చుకోవాలనుకునేవారు ఈ రోజు ప్రారంభిస్తే విశేషంగా లాభిస్తుంది సెమీ చెట్టు యొక్క పూజ ఈ రోజు విశేషంగా లాభిస్తుందని చెప్పచ్చు జంబి చెట్టును పూజించటం లక్ష్మీప్రదం శమీ వృక్షం సువర్ణ వర్షాన్ని కురిపిస్తుందని పురాణాల్లో చెప్పబడింది విజయదశమి రోజున పూజలను అందుకున్న చెట్టు ఆకులను ఇంట్లోని పూజా స్థలంలో ధన స్థానంలో నగదు పెట్టుల్లో ఉంచాలి దీనివల్ల ధనం వృద్ధి జరుగుతుంది పరమశివునికి జగన్మాత దుర్గాదేవికి సిద్ధి ప్రదాతైన వినాయకునికి శబీపత్రి సమర్పించే ఆచారం అనాదిగా వస్తోంది పూర్వం జమ్మి చెట్టు కాడల రాపిడి ద్వారా సృష్టించిన అగ్నితోనే యజ్ఞయాగాదులు వంటి క్రతువులు నిర్వహించేవారు ఇప్పటికీ కూడా దేశంలోని వివిధ ప్రాంతాలలో వృక్షంలో అగ్ని ఉంటుందనే విశ్వాసం దృఢపడింది అగ్నివీర్యమే సువర్ణం కనుక జమ్మి బంగారం కురిపించే చెట్టుగా పూజార్హత పొందింది ఈ రోజే ఆ శ్రీరామచంద్రుడు వారు రావణుడిపై విజయాన్ని సాధించారు విజయదశమి రోజునే సెమీ పూజ కూడా నిర్వహిస్తారు శ్రీరాముని వనవాస సమయంలో కుటీరం జమ్మి చెట్టు చెక్కతోనే నిర్మించారని చెప్తారు సెమీ అంటే పాపాల్ని శత్రువుల్ని నశింప చేసేది పంచపాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాన్ని సెమీ చెట్టుపై పెట్టడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి